హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ ఒక హౌస్ చూశారు. ఒక విలేజ్లో 14 బెడ్రూమ్ హౌస్, లగ్జరీ హౌస్ మేము చూపించాను రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో. చూడని వాళ్ళు కావాలంటే ఆ హౌస్ చూడొచ్చు. ఇప్పుడు అతి తక్కువ స్పేస్లో ఒక చిన్న ఇల్లులు మీకు చూపించబోతున్నాను. అది కొంచెం కొండ లాగా ఉందన్నమాట. ఆ కొండ చెక్కి ఆ హైట్లో కట్టుకుని ఉన్నారన్నమాట. ఒక రో హౌసెస్ అని చెప్పచ్చు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. కానీ బుజ్జి బుజ్జి ఇల్లు ఎంత క్యూట్గా ఉన్నాయో అది చూపించబోతున్నాను. సో నేను అనుకునింది ఒక హైఫై హౌస్ ఒకటి, మిడిల్ క్లాస్ హౌస్ ఒకటి, లోయర్ మిడిల్ క్లాస్ హౌస్ ఒకటి, ఎక్స్ట్రీమ్ చాలా చిన్న ఇల్లు. ఇవన్నీ కూడా నేను 1 బై 1 లోడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక యావరేజ్ హౌస్లో ఎంత చక్కగా వీళ్ళు ఉన్నంతలో ఎంత సర్దుకుని ఉన్నారో అది చూద్దాం. సో వచ్చేయండి, మనం ఆ ఇంటి దగ్గర నుంచి వెళదాం. అది కొంచెం హైట్లో ఉంది. వాళ్ళు ప్రతిరోజు పాపము ఆ ఇంటికి వెళ్ళాలంటే ఆ సన్న సన్నగా ఉంటాయి స్టెప్స్, అవి ఎక్కాల్సిందే అన్నమాట. ఈ విధంగా ఒక కొండలాగా ఉండి దానిపైన హౌసెస్ అయితే నేను చూడలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం తమిళ్లు, కొంచెం కన్నడ కూడా వచ్చు. సో అందువల్ల నాకు వచ్చిరాని తమిళ్, వచ్చిరాని కన్నడలో మాట్లాడిద్దాం. సో వెళ్ళిపోదామా. దారిలో ఒక నర్సరీ కూడా కనిపించింది మాకు. సో మా వారు హ్యాపీగా నర్సరీలోకి వెళ్ళిపోయారు. ఈ లోపల నేను వీళ్ళందరినీ కవర్ చేసుకొచ్చాను. నర్సరీలో ఇక్కడ పనస్ చెట్టు తీసుకున్నాం. ఒక 1.5 ఇయర్కే పనసకాయలు కాస్తుందని చెప్పారు. మరి నిజమో ఏంటో అది కాసాక చూడాల్సిందే. సో అక్కడ మా వారు బిజీగా ఉంటే నేను వీళ్ళని కవర్ చేయడానికి ఇక్కడికి వెళ్ళానన్నమాట. ఆపోజిట్లో పైన వీళ్ళు ఉన్నారనమాట, చూద్దాం. సో వాళ్ళని అడిగాను వీడియో తీసుకున్నా అని చెప్పి. సో వాళ్ళు రండి, అటువైపు స్టెప్స్ ఉన్నాయన్నారు. ఓకే. సో వాళ్ళకి కన్నడ కూడా వచ్చు, కొంచెం కన్నడ వచ్చు కాబట్టి కొంచెం ఈజీగా ఉందన్నమాట. ఈ ఇల్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఈ తర మన సిక్కల నా సక్కత క్యూట్ ఇదే సై తల్లి. ఇది నర్సరీ వెళ్ళి, నర్సరీ వెళ్ళి ఇది తగోళనంత స్లిప్పర్. నేను అక్కడ స్లిప్పర్స్ వదిలేసి వెళ్తుంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, వేసుకొని వెళ్ళండి పర్లేదని. ఇక్కడ క్యూట్గా ఉన్నాయి కదా వీళ్ళు, బర్డ్స్ని పెంచుతూ ఉన్నారు. సో మనం లోపలికి వెళదాం. ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూసేయండి. మక్కలు ఒరు పొన్ను ఒరు పయ్య, ఓ సక్కత్త ఇదే. ரொம்ப குஷியாது. உள் கிச்சன் சென்னாக இட்டுக்கொண்டிதிரா, பரவாயில்ல பரவாயில்ல. ஸோ பையன வென்டிலேஷனுக்கு ஒரு கிளாஸ் லாக உண்டன்னமாட்ட. இது ஆ வென்டிலேஷனு மல்லி கூட செப்துந்தி ஸ்லிப் செப்புலேஸ்கொண்டு எல்லச்சு கதம்மா அனு செப்பி. ఒకవేళ డోర్స్ అన్నీ కూడా పాపం కొంచెం కొయ్యలు కొయ్యలుగా అట్లాగే టెంపరీగా కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. సో ఉన్నంతలో ఎంత నీట్గా సర్దుకుని ఉన్నారు చూడండి ఒక్కొక్కళ్ళు అయితే. సో నేను ఇప్పుడు మీకు 3 ఇళ్ళు ఇలాంటివి చూపించబోతున్నాను. సో అవన్నీ కూడా 1 బై 1 చూసేయండి. ఫ్రెండ్స్ చూసారా వీళ్ళు ఎంత ఇదంటే, నేను కింద షూట్ చేసుకుంటామంటే నన్ను పలకరించారనమాట. మీరు బెంగళూరు అని అడిగారు, కన్నడలో మాట్లాడితే వీళ్ళు బాగా ఖుషి అయిపోయింది అనమాట. రండి అని చెప్పి పాప నాకు మర్యాదలు చేస్తారు, కాఫీ తాగుతారా టీ తాగుతారా. నిజంగా ఎంత క్యూట్గా ఉంది వీళ్ళ ఇల్లు అయితే. మొత్తం రూప్ కానీ చిన్నదైనా చాలా క్యూట్గా ఉందన్నమాట. సో వీళ్ళందరూ ఇక్కడే 3 హౌసెస్ రో హౌసెస్ లాగా ఉన్నాయి. సో ఒక్కొక్క ఇల్లు కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంది. సో మెయిన్ వచ్చి వీళ్ళ అఫెక్షన్కి ఫిదా అన్నమాట నేను, ఎందుకంటే నేను ఎవరో తెలియకపోయినా వీళ్ళు నన్ను పిలిచి రమ్మా చూద్దురా కాఫీ తాగుదురా అని అన్నారు. సో నిజంగా ఆసం అన్నమాట వీళ్ళని చూస్తుంటే. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. నీళ్ళు మిస్ ఆగిదిరా, నీళ్ళు మిస్ ఆగిదిరా,
హౌస్ కానీ ఈ అమ్మాయి మిస్ అయ్యి ఈవిడ మిస్ అయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ పట్టేశాను. సో క్యూట్ అనమాట వీళ్ళ అఫెక్షన్ కి. ఇక దాని అటాచ్డ్ ఇంకొక ఇల్లు ఉంది అనమాట. ఇది కింద మట్టి మట్టిగా ఉంది, అందువల్ల వాళ్ళు ఇలా పట్టతో కవర్ చేసుకుని ఉన్నారు. సో వీళ్ళది కూడా మొత్తానికి మూడు రూముల్లో ఎంత నీట్ గా సర్దుకుని ఉన్నారో చూడొచ్చు. వరే తర ఇదే మనే ఫుల్ ఓనా బార బార సక్కత ఇదే. ரொம்ப குஷி ஆயிட்டு. நீங்க பெங்களூருக்கு பண்ணி நான் கர்கொண்டு ஹோக்தினி. வீலு ஈ ஹவுஸ் ஓனர் அனமட. கட்லு கட்லு பொய்யா. ஓய் ఇది ఇంకొక ఇల్లు అనమాట. ఈ మొత్తం వరుసగా పక్క పక్కనే మూడు హౌస్లు ఉన్నాయి. సో బయట వాళ్ళు పాపం పొయ్యిలు మంటేయడానికి పుల్లలు కూడా సుదుగు పుల్లలు అంటాం కదా, అలా తెచ్చిపెట్టుకుని ఉన్నారనమాట. ఈ ఇంట్లో ఒక ఆవిడే ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేను బాడుగా ఇల్లా సొంత ఇల్లు అని అడిగినప్పుడు అందరివి సొంతవే, అందరూ కలిసి కట్టుకున్నాం ఉన్న ఆ ప్లేస్లో అని చెప్పడం జరిగింది. సో ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ, ఆవిడ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. సో మొత్తం అక్కడే లోపలే పొయ్యి మంట వేసుకునే దానికి వీలుగా కూడా మొత్తం మూలంతా కట్లు పేర్చేస్తున్నారు. చూసారా, అప్పుడే అన్నం అంతా వండుకుని ఉన్నట్లుంది, పొయ్యి ఇంకా ఆరిపోలేదు. సో చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఈ విధంగా వీళ్ళు వంట చేయడం అనేది. పైన వెంటిలేషన్ కూడా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అఫెక్షనేట్గా ఉన్నారనమాట ఒకరికొకరు వెళ్ళి చూస్తుంటే. అందరికీ రబ్బరు తోటలు ఉన్నాయంట. ఆ రబ్బర్ తోటలో రబ్బరు జస్ట్ పాల్లాగా కారుతుంది కదా, సో అవన్నీ కూడా ఒక ట్రేలో కలెక్ట్ చేసి మిషన్ దగ్గర ఇచ్చి మనకు డోర్ మ్యాట్స్ లాగా చేస్తున్నారు. ఆ చేసిన తర్వాత వాటిని మామూలుగా మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముతారంట. చూసారా ఎంత హైట్లో ఉందో, మొత్తం కూడా స్టోన్ అన్నమాట ఇది. ఆ స్టోన్ పైన వీళ్ళు కట్టుకుని ఉన్నారు. తర్వాత పక్కనంతా కూడా మట్టి దిబ్బల్లాగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ విలేజ్లో అందరికి కూడా ఇంత హైట్లోనే ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత హైట్లో ఉందో. తర్వాత ఆ క్యూట్ హౌస్ అని చెప్పాను కదా, అది కూడా హైట్లోనే ఉంది. వాళ్ళకి దారి అయితే చూడండి ఏ విధంగా ఉందో. సో మట్టి దారిలాగా ఉందన్నమాట కింద. అంటే మొత్తం ఈ పర్టికులర్ ఏరియాలో అయితే ఎక్కువ హిల్ ఏరియా ఉండడం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడ ఆ పర్టికులర్ పార్ట్ వరకు వాళ్ళు లెవెల్ చేసుకొని అక్కడ ఇల్లు కట్టేసుకుంటున్నారనమాట. చూసారు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లుంది, కానీ వీళ్ళిల్లు కిందంతా కూడా స్టోన్ ఉందన్నమాట. సో చూసారు కదా రో హౌసెస్. ఓ నాలుగు ఉన్నాయి, నేను మూడే మీకు చూపించాను, ఆ నాలుగోది చూపించలేదు. ఆల్మోస్ట్ ఇదేలాగా ఉన్నాయన్నమాట. సో మీకు ఇది నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. ఇలా హౌసెస్ నేనైతే ఫస్ట్ టైం చూశాను. సో వీళ్ళందరూ అలా సరదాగా కూర్చున్నాం కాసేపు. సో అప్పుడు వాళ్ళకి జీవనాధారం ఎట్లా, ఏం చేస్తారు, ఇక్కడ పంటలు ఏంటి, అవన్నీ కూడా కనుక్కున్నాను. సో ఎక్కువ రబ్బరు ఎక్కువ పండిస్తున్నారనమాట అక్కడ ఆ ఏరియాలో, ఆ పర్టికులర్ ఏరియాలో. తర్వాత మిరియాల తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళకైతే మిరియాల తోటలు అయితే లేవంట, ఓన్లీ రబ్బర్ తోటల మీదనే వీళ్ళ జీవనాధారం అయితే ఉంది. కాకపోతే వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళకి ఒక ఇద్దరికైతే అసలు మలయాళం ఏం అర్థం కాలేదు నాకు. అప్పుడప్పుడు మన యాంకర్ సుమా చెప్తూ ఉంటుందన్నమాట, డబ్బాలో గుళకరాళ్ళు పోసి ఊగినట్లు ఉంది అనేసి. నేను యాక్చువల్గా అక్కడే వాయిస్ చెప్పాను, కాకపోతే బయట మెయిన్ రోడ్ కదా, ఎక్కువ డిస్టర్బెన్స్ వల్ల ఒకటే సౌండ్ వస్తుంది బయట, అందువల్ల నేను ఆ వాయిస్ తీసేశాను. నా పక్కన కూర్చోంది కదా బ్లూ సారీ ఆవిడైతే, అబ్బో ఎందుకులే పాపం, ఆమెకి ఎంత సంబరంగా అనిపిస్తుందో. ఆవిడకే తెలుగు వచ్చు, ఆ పక్క ఆవిడకి తమిళ వచ్చు అనమాట. అందువల్ల నాకు కొంచెం కమ్యూనికేట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండింది. సరదాగా వాళ్ళు సాయంకాలంటప్పుడు ఈ విధంగానే కింద కూర్చొని అందరూ, ఆ వరండా ఉంది కదా, ఆ వరండా మొత్తం కూడా అది కూడా మట్టితో అద్దిన వరండా అనమాట. అది సిమెంట్ అయితే కనిపించలేదు. చూసారా మొత్తం హైట్ ఎలా ఉందో, ఇంత హైట్లో వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి నాకు రాబుద్ధి కాలేదు, ఒక 5 మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ వచ్చాను. చూసారు ఎంత ఖుషిగా ఉన్నారనమాట వాళ్ళు. సో మనం వాళ్ళకి బాయ్ చెప్పేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఒకటి డూప్లెక్స్, ఇలాంటి మోడల్లోనే డూప్లెక్స్ హౌస్ ఒకటి షూట్ చేశాను. తర్వాత కాఫీ గార్డెన్లో ఒక హౌస్ ఒకటి షూట్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కాఫీ గార్డెన్లోనే ఒక హౌస్ ఉంది, ఒక బ్యూటిఫుల్ హౌస్. సో ఆ రెండు కూడా త్వరలో లోడ్ చేస్తాను. సో అన్ని రకాల హౌసెస్ మీకు చూపించడానికి చేసే చిన్న ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.